हेलो फ्रेंड्स, फैमिली फूड तेलुगु चैनल के स्वागत अंडी। चैनल लो रेसिपी शनगपिंड चटनी, अदे बेसन चटनी अंटार कदा। इदी इडली पूरी चाला बहुत चाला सिंपल एपड़ू रूटीन पल्लील तो पुट्नाल तो काकुंडा इलागा सिंपल गा 5 निमिषाल चटनी चेसुकोंडी। विधान आयिल हीट अयिन तर्वात अल्लम मुक्कलु అల్లం బాగా వేగాలి। అల్లం వేగాక ఆవాలు అలాగే జీలకర్ర అలాగే మినపప్పు చిన్నపప్పు ఎల్లిమిర్చి వేసి ఒకసారి కలుపుదాం। ఒకసారి ఇలా వేగాలి। వేగిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేద్దాం। ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి అలాగే రక్త తరగాలి। వేగాక ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒకసారి కలుపుతాము। ఈ ఉల్లిపాయలు బాగా వేగాలి। ఇలాగా చింతపండు గోళి సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాం। నీరు పోసి కొద్దిగా రవ్వ పులుసులా పెట్టుకోవాలన్నమాట। ఇది వెంటనే నానిపోతుంది। కొద్దిగా రవ్వ పులుసులా పెట్టుకుందాం। ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో పసుపు అలాగే ఉప్పు వేసి నీళ్ళు కూడా పోసేద్దాం। నీళ్ళు 2 గ్లాసెస్ తీసుకున్నాను। ఇది ఒకసారి బాగా మరగించాలి। నానబెట్టుకున్నటువంటి చింతపండు రసం కూడా వేసేద్దాంండి। వేసి ఒకసారి కలుపుదాం। ఇలా 4 స్పూన్లు శనగపిండి తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలండి। ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకుందాం। ఈ విధంగా కలుపుకున్నాం కదా। ఇప్పుడు ఒకసారి మరిగింది కదండి। ఈ కలుపుకున్న పిండిని వేసేసి కలిపేస్తాం। ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఒక్కసారి కలుపుకొని ఒక 5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది। అయిపోయినట్టేనండి। చూడండి, శనగపిండి చట్నీ ఈ విధంగా వచ్చింది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।